उमया नजरेया मा जन्मानिकी मादिरी नेर उमया नजरेया मा जन्मानिकी मादिरी निलुपुमया मालो नी सिलुव स्वरूपम నేర్పుమయా నజరేయా మా జన్మానికి మాదిరి నజరేయుడని యేసు పరిశుద్ధ నామమున ప్రియ నేర్పుమయ నజరేయ ప్రేక్షకులకు నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియపరుస్తూ వాక్యము దగ్గరికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఎవరైతే మొట్టమొదటగా ప్రప్రథముగా ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నారో వారందరిని ప్రత్యేకముగా ఆహ్వానిస్తూ ప్రభు తన సన్నిధి ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించాలని మనసారా దీవిస్తున్నాను. ఈ కార్యక్రమమును చూస్తూ అనేక మంది అయ్యా ఈ కార్యక్రమం ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదించబడుచున్నాము ఈ కార్యక్రమాన్ని కొనసాగించమని తమ అమూల్యమైన కానుకలు పంపించుచున్నారు. కానుకలు పంపిస్తున్న ప్రతి వ్యక్తికి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ప్రభు మిమ్మల్ని అత్యధికముగా మీరు ఇచ్చుచున్న దాన్ని బట్టి నూరంతల ఆశీర్వాదాలు మీకు మీ బిడ్డలకి ఆ ప్రభు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీ వాక్యం దగ్గరికి వచ్చుచున్నాం. నీ వాక్యమును వినుచున్న ప్రీబిడ్డల హృదయ స్పందన ఎరిగి ఉన్నవాడు ఎవనెవనికి ఏ వాక్యము కావాలో అందించగలిగే ఏకైక ప్రభువు నీవే. అందుకే ప్రభు, నా నోట నీ మాట ఉంచి నీ స్వరం వినిపింపచేసి నీవే ప్రత్యక్షపరచుకొని నీవే మహిమ ఘనత తెచ్చుకొనమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. లూకా సువార్త 8:24-25 చదువుకుందాం. కనుక ఆయన యొద్దకు వచ్చి, దానికి ముందు కనుక అనగా దాన్ని బట్టి, దేని బట్టి అంటే అపాయకరమైన స్థితిలో ఉండిరి. దాని ముందు వచనం అపాయకరమైన స్థితిలో ఉండిరి కనుక. ఈరోజు అపాయకరమైన స్థితిలో ఉన్న ఏ విశ్వాసి అయినా మీ కారణాలు ఏ ఉన్నాయో నాకు తెలియదు. దాన్ని బట్టి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా ప్రభువా నశించిపోచున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి వాటిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరు వచ్చారు, మీరు అడిగారు, ప్రభువు ప్రతి నీటి పొంగును నిమ్మలం చేశాడు. ఇప్పుడు ఆయన మిమ్మల్ని ప్రశ్న వేస్తున్నాడు. ఆ ప్రశ్న జాగ్రత్తగా వినండి. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడని వారితో అనెను. అది ఒక 5 అంతస్తు అపార్ట్మెంట్. నానా ఉద్యోగానికి పని నిమిత్తమే వెళ్ళాడు. తల్లి, కొడుకు, కూతురు 5వ అంతస్తులో ఉన్నారు. ఊహించని రీతిగా మంటలు అలుముకున్నాయి ఈ 5 అంతస్తుల అపార్ట్మెంట్స్లో. మంటల మధ్య పొగ, ఎవరికి వారే తమ త్రోవలు దారి చూసుకొని బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతలో సరైన సమయానికి నాన్న ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. తన చేతి ఉన్న బ్యాగును పాడేశాడు. వచ్చిన మోటార్ సైకిల్ రోడ్డు మీద వదిలేశాడు. ఒక్కసారిగా పైకి వెళ్ళాలి, నా కొడుకు, నా భార్య, నా కూతుర్ని రక్షించుకోవాలని. ఎక్కడా ఏమీ కనపడడం లేదు. అపార్ట్మెంటు మంట పొగతో కప్పియబడి ఉంది. ఒక్కసారిగా అరుస్తున్నాడు
భార్య బిడ్డలని. అంతలో కొడుకు పై నుంచి అరుస్తున్నాడు, నానా నేను ఉండిపోయాను, అమ్మ చెల్లి దిగి వచ్చేశారు, నేను ఉండిపోయాను. ఒక్కసారిగా కింద నుంచి పైకి చూశాడు నాన్న. తండ్రి అంటున్నాడు, నాయనా దూకే పైనుంచి కిందకి, నేను పట్టుకుంటాను నిన్ను, దూకే. కొడుకు మాత్రం ధైర్యం చాలడం లేదు. నానా నువ్వు ఎక్కడ ఉన్నావు, నీ స్వరమే వినబడుతుంది, నువ్వు కనపడడం లేదు. నేను దూకలేను, నువ్వు నాకు కనపడడం లేదు. హౌ కెన్ ఐ జంప్, నేను ఎలా దూకగలను, నువ్వు నాకు కనపడడం లేదు. అప్పుడు ఆ తండ్రి అంటున్నాడు, నాయనా నేను నీకు కనపడడం లేదు కానీ నువ్వు నాకు కనబడుతున్నావు, దూకే. నేను నీకు కనపడడం లేదు కానీ నువ్వు నాకు కనబడుతున్నావు, దూకే. విశ్వాసముతో ఆ కుమారుడు దూకినప్పుడు ప్రశస్తమైన హస్తములు ఆ తండ్రి పట్టుకున్నాడు. నా ప్రియమైన సంగమా, ఈ యొక్క కరోనా విపత్తులో ఏ అలలు ఏ తుఫానులు మిమ్మల్ని అలుముకుంటున్నాయో నాకు తెలియదు. ఈ జీవన నావ ఏ ఒడిదుడుకుల ద్వారా తట్టుకొని ఇటు అటు కొట్టుకుపోతుందో తెలియదు. కానీ ఈరోజు నేను మీకు చెప్తున్నాను, ఈ యొక్క తుఫానులు కన్నా బలమైన దేవుడు మనకు ఉన్నాడు. వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ గాడ్ దెన్ స్టార్మ్స్. ఈ బలమైన తుఫానులు పెను తుఫానులు కన్నా పటిష్టమైన దేవుడు, బలమైన దేవుడు మనకు తోడై ఉన్నాడు. కొన్నిసార్లు ఉన్నట్టుగా కనపడకపోవచ్చు, కొన్నిసార్లు పట్టించుకొనని వాడిగా కనపడవచ్చు, బట్ ఈస్ దేర్. మన జీవితాల్లో తుఫాన్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ద స్టోమ్స్ విల్ కమ్ అండ్ గో, కానీ మిగిలేది మాత్రం మన ప్రభువే, నిత్యము మిగిలేది మన దేవుడే. అందుకే ఈ రోజున యేసయ్య శిష్యులకి ధోనిలో తుఫాను ద్వారా బాధితులైన తరువాత, వారి బాధలన్నిటినీ మిక్కిలి నిమ్మలము చేసిన తరువాత ఆయన వేసిన ప్రశ్న, వేర్ ఈజ్ యువర్ ఫెయిత్, మీ విశ్వాసం ఎక్కడ ఉన్నది. మీరు ప్రార్థించవచ్చు, దేవునికి దగ్గరగా ఉండవచ్చు, దేవునితో మాట్లాడుతూ ఉండవచ్చు, దీనికి ముందే అనేకమైన అద్భుతాలు మీరు చూసి ఉండవచ్చు, బట్ హఠాత్తుగా వచ్చే తుఫానులో నీ విశ్వాసము ఎక్కడ ఉన్నది, వేర్ ఈజ్ యువర్ ఫెయిత్. అందుకే ఈరోజు నీ విశ్వాసము బలమైన దేవుడి మీద పెట్టమని కోరుచున్నాను. నీ ధోని మీద పెట్టకు, నీ యొక్క వల మీద పెట్టుకోవద్దు, నీ చాకచిత్యమైన చేతుల్లో పెట్టుకోవద్దు. నీ విశ్వాసము నీ ధోనిని నడిపించే నావికుడైన యేసయ్య మీద పెట్టుకోండి. మన విశ్వాసము ఆ తండ్రి మీద పెట్టుకుందాం. ద ప్రాబ్లం, శిష్యులు ధోనిలో ఉన్నప్పుడు వారు వారి యొక్క జ్ఞానం మీద నమ్మకాన్ని పెట్టుకున్నారు, వారి యొక్క సాయి శక్తుల కృషి మీద నమ్మకాన్ని పెట్టుకున్నారు. ఇక బహుశా ఆ ధోనిని కొన్నప్పుడు, దానిని నీటిలోనికి పంపినప్పుడు ఆ ధోనికి ఉన్న అన్ని వసతులు చూసుకొని ఆ ధోనిని నమ్ముకుని ఉండవచ్చు. నీ జీవితంలో కూడా ఏ ధోనిని నువ్వు నమ్ముకున్నావు, ఏ బోటును పట్టుకుని ఆధారపడుతున్నావు, నీ ఉద్యోగమా, నీ భర్త, నీ భార్య, నీ బిడ్డల రాబోయే పెన్షన్, బీమాల, నీ యొక్క తెలివితేటల, దేని మీద నువ్వు ఆధారపడి నమ్మకాలు పెట్టుకున్నావు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలామంది వారి వారి ధోనుల మీద నమ్మకాలు పెట్టుకుంటున్నారు, ఆ ధోనులు చెకప్ చేసుకుంటున్నారు, దాన్ని కంట్రోల్ చేసుకుంటున్నారు. కానీ ఆ ధోని తునాతుకలయ్యే సమయం వచ్చినప్పుడు, ఆ ధోని అద్దరికి చేరుతుందా లేదా అనే ప్రశ్న వచ్చినప్పుడు, మళ్ళా మనలో ఉన్న ప్రజ్ఞానాన్ని మన టాలెంట్స్ని బయటికి తీసి ఎలాగైనా సరే ఒడ్డుకి చేరాలని కోరుతున్నాం. నా ప్రియమైన సంగమా, మీ విశ్వాసం ఎక్కడ ఉంది, దేని మీద మీరు ఆధారపడుచున్నారు, ఏ దేవుడి మీద మీరు ఆధారపడుచున్నారు? యేసయ్య మన జీవితంలో వచ్చే పెను తుఫాన్లు కన్నా బలమైన దేవుడు. ఆ బలమైన దేవుణ్ణి మీరు నమ్ముకోండి,
ఆ బలమైన యేసును చెంత చేరండి. ఆయన మీద ఆధారపడితే తప్పకుండా మన జీవితాలు, మన జీవన నావ, మన దోనె ఒడ్డికి చేరతాది. ఈ శరీరం అనే దోనెని నమ్ముకోకండి, వయసు అనే దోనెని నమ్ముకోకండి, ఆరోగ్యం అనే దోనెని నమ్ముకోకండి. ఇవన్నీ మనకి ఇవ్వబడినవే, వాటిని ఎప్పటికప్పుడు చెకప్ చేస్తున్నాం. బట్ ఒకప్పుడు గాలి, తుఫాను, వాన, వరద వచ్చి ఈ శరీరంలోనికి నీళ్లు నిండిపోయినప్పుడు ఈ లంగ్స్, ఈ లివర్, ఈ హార్ట్ అంతా డ్యామేజ్ అయిపోతున్నప్పుడు మన దోనె మనకి ఆధారము కాదు, ఈ శరీరము ఆధారము కాదు, మన హార్ట్ మనకు ఆధారము కాదు, మన లంగ్స్ మనకు ఆధారము కాదు. మనకి ఆధారం వీటిని సృష్టించిన సృష్టికర్తే. మన సృష్టికర్త అయిన దేవుడే మనకి ఆధారం. అందుకే శిష్యులు వలె మనము కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, నశించిపోచున్నాము, సహాయం చేయి. ఈ యొక్క ప్రభువుని మనము మొర్ర పెడదాం. అందుకే ఈరోజు ఎటువంటి వాటిలో మన దేవుడు మన జీవన నావ పయనిస్తుండగా మన యొక్క దోణి ఈ లోకమనే సంద్రములో, సముద్రములో పయనిస్తుండగా వీటిని ఎదుర్కొనే సమస్యల కన్నా మన ప్రభువు ఎంత గొప్పవాడో ఈరోజు మీకు కొన్ని విషయాలు చెప్పాలని కోరుచున్నాను. మొట్టమొదటగా మన యేసయ్య ప్రణాళికలు పెను తుఫానుల కన్నా బలమైనవి. గాడ్స్ ప్లాన్స్, మన అందరి ఎడల ఉన్న దేవుని యొక్క ప్లాన్స్ ఉన్నాయే, ప్రణాళికలు ఉన్నాయే, అవి మనము ఎదుర్కొని పోయే తుఫానులు కన్నా బలమైనవి. దేవునికి స్తోత్రం. ఈ జీవన నావ ముందుకు వెళ్తుంది, కానీ ఈ జీవన నావకి ఒక గమ్యం ఉంది, ఒక సంకల్పం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. నీకు తెలుసా అది? నీకు తెలుసా? నీ జీవన నావ బుల్లి దోణిగా బయలుదేరిందే, అది అంచెంచెలుగా, అంతస్తులుగా మారిందే. కానీ ఈ బుల్లి దోణిగా, 3.5 కేజీల బుల్లి దోణిగా ఈ సింగ్ అనే దోణి బయలుదేరింది అమ్మ గర్భము నుంచి బయటకు వచ్చినప్పుడు. ఈ లోకం అనే సంద్రములో అమ్మ ఒడిలో నుంచి అలాగూ ఎదుగుతూ బడికి వెళుతూ, స్కూల్కి వెళుతూ, కాలేజీకి వెళుతూ, చివరికి ఒక ప్రొఫెషన్ని అంటిపెట్టుకొని, ఒక పిలుపుని అంటిపెట్టుకొని ముందుకు వెళ్తున్న ఈ దోణికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పం ఈ చిన్న దోణి అనే, సింగు అనే దోణి యొక్క సంకల్పం యేసుని గూర్చిన సువార్తను ప్రకటించడమే. ఎన్ని ఎదురు ఈతలు వచ్చినా, ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా, ఐ గాడ్ హ్యాస్ ఎ పర్పస్, హీ హ్యాస్ ఎ ప్లాన్. ఈ ప్లాన్, ఈ ప్రణాళికలో హుదూద్ కన్నా బలమైన ప్రణాళిక ఉంది దేవుని యొక్క దృష్టిలో నా గురించి. సునామీ కన్నా ప్రణాళిక ఉంది, బలమైన ప్రణాళిక ఉంది. నా జీవితంలో సునామీని చూశాను, నా జీవితంలో హుదూదును చూశాను, నా జీవితంలో భూకంపాలు చూశాను, భవనాలు కూలిపోవడం చూశాను, భయంకరమైన దివిసీమ అనే తుఫాను చూశాను. బట్ వాటన్నిటిలో దేవుడు నా ఎడల పెట్టిన ప్రణాళిక, ద ప్లాన్, దివిసీమ కన్నా బలమైనది, సునామీ కన్నా బలమైనది, హుదూద్ కన్నా బలమైనది. నేడు మీకు చెప్తున్నాను, మనమందరము, ప్రపంచమంతా ఎదుర్కొంటున్న కరోనా కన్నా బలమైనది దేవుని సంకల్పం. అందుకే నిన్ను పుట్టించాడు, అందుకే ఇన్ని సంవత్సరాలు నడిపించాడు. ఏ తరము, మన ముందు వెనుక ఉన్న తరం, మన ముందు ఉన్న తరము కన్నా బలమైన విపత్తును మనం ఎదుర్కొంటున్నాం. ఈ తరములో మనము ఎదుర్కొనే విపత్తు మరలా మన కళ్ళ ముందు పుట్టిన వారు ఎదుర్కోరు. ఇది ఒక గ్రేట్ డిసాస్టర్ ఇన్ దిస్ జనరేషన్. ఈ తరానికి కరోనా అనే తుఫాను చాలా బలమైంది. కానీ నేను చెప్తున్నాను,
దేవుని ప్రణాళిక నీ ఎడల ఇంకా బలమైనది. ఈ కరోనాతోను చచ్చిపోవు, ఈ విపత్తుతో, ఈ భయంకరమైన అంటు వ్యాధితో మనము చనిపోము. ఎందుకంటే దేవుడిని ఎడల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. అదే యేసయ్య తన శిష్యులతో చెప్తున్నాడు. ఒక దోణి ఎక్కి అద్దరికి పోదుమని వారికి చెప్పెను. దేర్ ఇస్ ఎ ప్రణాళిక, పర్పస్, ఇంటెన్షన్ ఉంది. గాడ్స్ ఇంటెన్షన్ ఈజ్ గ్రేటర్ దాన్ ప్రజెంట్ స్టోమ్స్. దేవుడు నువ్వు పుట్టినప్పుడు నీ ఎడల పెట్టుకున్న ప్లాన్స్ కన్నా ఈ తుఫాన్లు గొప్పవి కావు. దేవుడు నువ్వు పెట్టుకున్నప్పుడు సంకల్పం ఉందే, పర్పస్ ఉందే, ఈ తుఫాన్లు కన్నా బలమైంది అది. అందుకే తన శిష్యులతో చెప్తున్నాడు, మనం అద్దరికి పోదాం, ఒడ్డుకి చేరదాం, ఒడ్డుకి చేరదాం. నా ప్రియమైన సంగమా, మీరు దేన్ని విశ్వసిస్తున్నారు? మీ విశ్వాసం ఎక్కడ ఉంది? దేవుడు మీ ఎడల పెట్టుకున్న ప్రణాళిక మీద నమ్మకం పెట్టుకోండి. మీ జీవితంలో ఆయన పెట్టుకున్న పర్పస్ పూర్తయ్యే వరకు మనం ఎవ్వరము చచ్చిపోము. Nobody will die till his purpose is fulfilled. Oka talliga nee biddalella nu cheyavalsina dharmam kartavyam neravechu varaku nu chachipovu. Biddalara, devudu mee edala pettukunna sankalpam, yavana kumarulu kumartilara, God has a purpose for you. Mee edala devudu pettukunna sankalpam meer addariki cherali, meer baaga chadavali, మీరు ఒట్టికి చేరాలి, మీరు ఉద్యోగాలు చేయాలి. అప్పటికి వయసు అయిపోయిన మీ తల్లిదండ్రులకి మీరు అండగా ఉండాలి. మీతో పాటు 10 మంది బ్రతకాలి. మీరు భోజనం చేయడమే కాదు, 10 మందికి అన్నం పెట్టాలి, 10 మందిని ఆదరించాలి. ఇప్పుడు ఆదరించబడుచున్న మీరు ఒక దినాన ఇతరుల్ని ఆదరించాలి. అందుకే ఆ సంకల్పం, ఆ ప్లాన్ నెరవేరే వరకు ఈ సింగు భూమి లోకాన్ని విడిచిపెట్టాడు. మీరు ఈ లోకాన్ని విడిచిపెట్టారు. ఈ తుఫాన్లు రానివ్వండి, ఈ అలలు మన దోణను కొట్టనివ్వండి. ఈ యొక్క జీవన నావ, ఈ లోకం అనే సంద్రం, ఈ అలలు మన దోణను ముంచేయనివ్వండి, అది బీటలు తీయనివ్వండి. ఏది ఏమైనా గాడ్ హ్యాస్ ఎ పర్పస్, ఒక ప్రత్యేకమైన ప్రణాళిక. అందుకే భక్తుడైన పేతురు ఒక చక్కని మాట అంటాడు, మీలో ఈ సత్క్రియలు ప్రారంభించిన వాడు, మీలో ఈ సత్క్రియలు, ఒక తల్లిదండ్రులకి ఒక కొడుకుగా కూతురుగా ప్రారంభించిన వాడు, తదుపరి ఒకని భార్యగా భర్తగా ప్రారంభించిన సత్క్రియ, తదుపరి నీవే బిడ్డలకి తల్లివి తండ్రి అయిన సత్క్రియలు, తదుపరి ఈ సమాజంలో నీ పొరుగు వాణ్ణి నిన్ను వాళ్ళే ప్రేమించనే సత్క్రియలు, దేర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ డీడ్స్, చాలా సత్క్రియలు దేవుడు మీ జీవితంలో పెట్టాడు, ప్రారంభించాడు. ఒక బిడ్డగా, ఒక తల్లిగా, ఒక భార్యగా, భర్తగా, లాట్ ఆఫ్ గుడ్ డీడ్స్, చాలా మంచి మంచి సత్క్రియలు మీలో ప్రారంభించాడు. మీలో ఎవరైతే ప్రారంభించాడో ఆ దేవుడు తన ప్రియ కుమారుడైన యేసు తిరిగి వచ్చు వరకు కొనసాగిస్తాడు. నేను రూఢిగా నమ్ముచున్నాను, అది భక్తుడైన పౌలు అంటాడు. నేను రూఢిగా నమ్ముచున్నాను, ఎందుకంటే రూఢిగా నమ్ముచున్నాను అంటే పరిశీలించాను, టెస్ట్ ల్యాబ్లో పెట్టాను. ఆఫ్టర్ సీయింగ్ అండ్ టెస్టింగ్ ఎవ్రీథింగ్, నేను పరిశీలించగా ఈ లోకం అనే ల్యాబొరేటరీలో ఈ మహామనుషుల సమ్మేళాన్ని పరిశీలించగా ప్రతి మనిషిలో ఒక మంచి సత్క్రియ పెట్టాడండి.
సత్క్రియలు లేని వారు ఎవ్వరిక్కడ లేరు. మీ అందరిలో దేవుని కార్యాలు చేసే ఒక సంకల్పం, ఒక ప్లాన్ పెట్టాడు. ఆ యొక్క సత్క్రియలు నెరవేరు వరకు యేసయ్య తిరిగి వచ్చు పర్యంతము మీ సత్క్రియలను కొనసాగిస్తాడు. అందుకే ఈరోజు ధైర్యం తెచ్చుకో. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ. ఒకవేళ ఈ తుఫాన్లు ఈ మార్గ మధ్యలో వస్తే ఇవేమిటో తెలుసా? ఈ తుఫాన్లు, ఈ అలలు, ఈ దోణి, ఈ యొక్క వరద, ఇవన్నీ ఏమిటో తెలుసా నీ జీవితంలో? ఇది దేవుని దగ్గరికి చేర్చే వాహనాలు. దే ఆర్ ద ట్రాన్స్పోర్ట్ మీన్స్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ. అల పైకి వచ్చినప్పుడు, గాలి వీచినప్పుడు ఈ దోణి, ఆ గాలి ఒక హెవీ వెహికల్ వలె ఈ దోణిను అద్దరికి చేరుస్తూ ఉంటుంది. నీలో వచ్చే ప్రతి తుఫాను ఒక రవాణా సౌకర్యం. ఎందుకో తెలుసా? దేవుని దగ్గరికి చేర్చే సౌకర్యం. హల్లెలూయా. గాడ్స్ నియర్నెస్, దేవుని దగ్గరికి, దేవుని సన్నిధికి చేర్చే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ మన జీవన నావలో. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కొన్నిసార్లు తుఫానులే, వరదలే, భీతి, భయం, ఆందోళన, నిశ్చించిపోవడం, ఇవన్నీ ఒక ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీగా, వాహనదారులుగా దేవుని యొద్దకు చేరుస్తూ ఉంటుంది. ఒకటి తెలుసుకోండి, మనం అద్దరికి వెళ్దాం, గట్టు మన యొద్దకు రాదు. గట్టు దగ్గరికే మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్ర. ఒడ్డు మన దగ్గరికి రాదు, మనము ఒడ్డు దగ్గరికి వెళ్తాం. ఈ ఒడ్డు దగ్గరికి చేరడానికి, సరస్సు అద్దరికి చేరడానికి దేవుడు కొన్నిసార్లు స్పీడప్ చేస్తాడు. తుఫాన్ల ద్వారా, వరదల ద్వారా, అయ్యో అలల ద్వారా. ఈ చిన్న దోణి ఆ తుఫాన్లకు బెదిరిపోతుంది. కానీ ఒకటి తెలుసు, ఈ బుల్లి గుండెకు ఈ తుఫానులు దేవుని యొద్దకు చేర్చడానికే, నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని దేవుని యొద్దకు చేర్చడానికే యేసయ్య ఒక సంకల్పం పెట్టాడు. అద్దరికి పోదుము. ఆ మాట బాగా నచ్చింది నాకు. ఏ అద్దరిని మన యొద్దకు తేలేడా? నో. యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? అద్దరికి పోదుము అంటే బిడ్డలు చేయి పట్టుకొని లెట్స్ గో, వెళ్దాం రండి. కారు ఎక్కేశాక నానంటాడు, రండి రా, వెళ్దాం రండి, టైం అవుతుంది, వెళ్దాం రండి అనగా నాన్న ఉన్నాడు, నాన్న డ్రైవ్ చేస్తున్నాడు. ఆది ఖండము నుంచి ప్రకటన గ్రంథము వరకు వెళ్దాము, వెళ్ళుడి అన్న ప్రతి చోట అక్కడ ఆయన ఉన్నాడు. అబ్రహాముతో వెళ్ళుమన్నప్పుడు కూడా అసలైన మాట హీబ్రూ భాషలో లెట్స్ గో, మనం వెళ్దాం. ఎప్పుడైతే దేవుడు మనము వెళ్దామన్నాడో ఊరి వాడ అంత అబ్రహాం వదిలేశాడు. ఈరోజు నీ జీవితంలో ఏ తుఫాన్లో ఉన్నా యేసయ్య అంటున్నాడు, మనము అద్దరికి పోదుము. ఈ కరోనా సీజన్లో, ఈ భయంకరమైన భయాందోళన ప్రపంచంలో, కోటి మందికి పైగా కరోనా వ్యాప్తి ద్వారా పాజిటివ్ కేసులు ఉన్న వేళలో, 50 లక్షల పైగా చనిపోతున్న ఈ కరోనా ప్రపంచంలో, ఒక్క భారతదేశంలోనే 5 లక్షల పైగా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న వేళలో, వేలాది మంది చనిపోతున్న భారతదేశంలో యేసయ్య ఈ చిన్ని దోణితో అంటున్నాడు, సింగ్, మనం అద్దరికి వెళ్దాం. ఇక్కడ నీ పేరు పెట్టుకో, మనం అద్దరికి వెళ్దాం. ఈ కరోనా తుఫాను కన్నా నా సంకల్పం నీ ఎడల బలమైనది. ఇంతవరకు వాక్యం విని ఆశీర్వదించబడి ఉన్నారని నమ్ముచున్నాను. దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ మీద కుమ్మరించబడులాగున ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీ ప్రియ కుమారుడైన యేసు పరిశుద్ధ నామమున నీ పాద సన్నిధికి వస్తున్నాం. నీ వాక్యం విన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించినాయన. ఎవరు ఏ బాధలతో వాక్యం విన్నారో నీకు తెలుసు.
హృదయములో ఉండే ఆందోళనను యేసు నామమున లయపరుచున్నాం. దేని గురించి మీరు చింతించుకుడి, మీ పరలోకపు తండ్రికి సమస్తమును ఎరుగును, మీకు ఏమి కావలెనో. యేసయ్య, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఇప్పుడే ముట్టి స్వస్థపరచుము. మరి ముఖ్యముగా సీరియస్గా ఉంటూ ఐసీలో ఉన్న బిడ్డలను లేవనెత్తుము. కుటుంబంలో ఉన్న అనేకమైన తగాదులను యేసునామం లయపరుచున్నాం. కన్నీటితో ఎదురు చూస్తున్న భార్యకి దూరమైన భర్త తిరిగి వచ్చేలాగున వారి కాపురమును సర్ది చేయమని అడుగుచున్నాం. ప్రభా, ఉద్యోగాలు లేక బాధపడుచున్న బిడ్డలకు సుస్థిరమైన జాబ్స్ ఇమ్మని అడుగుచున్నాం. అనేక మంది యవన బిడ్డలు ప్రభా వివాహము నిమిత్తము జీవిత భాగస్వామి కొరకు ఎదురు చూస్తుండగా ప్రార్థించుచున్నాము ప్రభా, మంచి సంబంధాలు నీ బిడ్డలకు చూపించి తల్లిదండ్రులకి కుటుంబానికి ఆనందము కలుగు చేయమని అడుగుచున్నాం. ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, బాధలు, వడ్డీలు, నెలసరి ఆదాయము సకములోనే అయిపోయి బాధపడుచున్న ఆర్థిక ఇబ్బందులు ఉన్న కుటుంబాలని నీ చేతిలో పెట్టుచున్నాము ప్రభా. ఇప్పుడే నీ యొక్క వనరులు కుమ్మరించి ప్రతి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల చేయము. నీవే మా పోషకుడవు, నీవే మా సహాయకుడు. మా దేశమును, మా దేశమును పరిపాలించుచున్న ప్రియ నాయకులను నీ చేతిలో పెట్టుచున్నాం. క్షేమకరమైన దేశముగా మా దేశమును భద్రపరచుము. సరిహద్దుల దగ్గర నిలబడి మా దేశమును సంరక్షిస్తున్న ప్రతి సైనిక బృందము వారి కుటుంబాలని భద్రపరచుము. మంచి వార్తలు వారి గృహములకు దయచేయము. ఈ దినము కొత్తగా పనులు ప్రారంభిస్తున్న ప్రతి కుటుంబాన్ని చేతిలో పెట్టుచున్నాం. వారు వెళ్ళుచున్న ప్రతి పనులను సఫలం చేయము. వారితో వారి ముందు నడవమని అడుగుచున్నాం. నా మాట నెరవేరు వరకు నేను మిమ్మల్ని విడువననే మాటను నెరవేర్చి తోడుగా వెళ్ళము. ఈ యొక్క కార్యక్రమమునకు ప్రభువా అనేక రీతులుగా ఆర్థికముగా స్పాన్సర్ చేస్తూ ప్రోత్సహిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి నూరంతల దీవెనతో కుమ్మరించము. ఈ వారంలో ఒక మంచి శుభవర్తమానం వినిపించము. శుభకరమైన ఆనమాలు చూపించము. సమస్త జ్ఞానానికి మించిన శాంతి సమాధానం నీ బిడ్డలకు తోడుగా ఉంచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన సహవాసం మనకును, ఆయన ప్రేమించిన బిడ్డలకును, మరి ముఖ్యముగా ఈ ప్రార్థనలో కూడి ఉన్న ప్రతి ఒక్కొక్కరికి సదా తోడైయుండునుగాక, ఆమేన్. వచ్చే వారం మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని కృపా సన్నిధి మీకు తోడుగా ఉండును. మా అడ్రస్: బిషప్ డాక్టర్ కేఆర్ సింగ్, నేర్పుమయ నజరయ్య, UCIM సెంటర్, కొత్త పరదేశపాలెం, విశాఖపట్నం 531163, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఫోన్ నంబర్స్ 9440131297 మరియు రెండవది 850073477.